వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఇది బేబీ షవర్ అయిపోయిన తర్వాత వన్ డే మేము ఏం చేయలేదన్నమాట, ఫుల్ ఎగ్జాస్టెడ్. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను మామూలుగా రొటీన్ వర్క్. ఇంకా నేను మరీ ఎక్కువ హార్డ్గా తాగట్లేదు, జస్ట్ లూక్వార్మ్ తాగుతున్నా. కానీ లోపల బేబీ భలే మూవ్ అవుతూ ఉంది అటు ఇటు. ఈ వ్లాగ్లో మీరు చూస్తున్నదంతా బేబీ షవర్ అయిపోయిన తర్వాత వన్ వీక్ అనమాట. ఆ కంప్లీట్గా ఆ వన్ వీక్లో చిన్న చిన్న క్లిప్పింగ్సే తీసానమాట. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వలేదు, నేను కొంచెం ఎక్కువగానే రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు బాగా అంటే బాగా టైర్డ్గా ఉన్నానమాట, అందుకని చెప్పేసి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉన్నాను. ఇవేంటంటే బ్యాంగిల్స్ అన్నమాట, నా కొత్త జ్యువెలరీ. సలార్ సినిమాలో పెద్ద పెద్ద పెట్టుకుంటారు చూడండి, అట్లాంటివి అనమాట ఈ జ్యువెలరీ, నా కొత్త బ్యాంగిల్స్. ఇవన్నీ ఏంటంటే చైన్స్ అన్నమాట. ఇట్లా వేసుకోవచ్చు లేదంటే ఇది ఓపెన్ చేసి ఇలా వేసుకోవచ్చు. దీనికి లాకెట్ కూడా ఉంది, దీనికి ఒక లాకెట్ అనమాట. ఇది పెద్దది విరిగిపోయింది, మురుకులు పెద్దవి చేస్తే లాకెట్ అయిపోయింది. నెక్స్ట్ వీటిని ఇలా పెద్ద హూప్స్ ఉంటాయి కదా, అలా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు. బాగున్నాయి కదా ఇయర్రింగ్స్. ఇదేంటి తెలుసా, మాంగ్ టిక్కా. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇది పెద్దదైంది అనిపిస్తే దీన్ని కొంచెం డిటాచ్ చేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇలా వస్తుందంటే ఇంకా చూపించాను కదా, ఇలాగే వస్తుంది ఇలాగా. యాంటిక్వీకులు ఉంటాయి కదా నాన్ అని చెప్పి వేసుకుంటారు, ఇట్లనే వేసుకుంటారు కదా, పైన చైన్ వచ్చి కింద లాకెట్ ఉంటుంది, ఇలా కూడా వాడచ్చు అనమాట. దీన్ని ఇలా తిప్పవచ్చు, దీన్ని ఇంకా ఇలా వాడచ్చు. ఇయర్ రింగ్స్కి కూడా బాగుంటాయి. అయితే దీన్ని ఇలా పెట్టుకుని దీన్ని నడుము చుట్టూ పెట్టుకుని వెయిస్ట్ బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే చిన్నదైతే రింగ్గా కూడా యూజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ టైం చిన్న చేయించుకుందాం రింగ్ లాగా. ఓకేనా, పొద్దున్నే ఆయిల్ ఇవి తింటున్నాను నేను. పాపం ఇవన్నీ వినుకుంటూ మా తేజ నన్ను చూసి పాపం పిచ్చి పట్టినట్టుంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు 2-3 రోజుల నుంచి ఇలా తయారైపోయింది అని అనుకుంటున్నాడు. అలా అడిగితే ఏమన్నాడంటే, ఏమైనా చెయ్యి, ఏమైనా చేసుకో, తినడం మాత్రం నాకు కావాలంతే, ఎట్లా అయినా బిహేవ్ చేసుకో, నాకు పర్లేదు కానీ నేను భరించగలను అని చెప్తున్నాడు. ఈరోజు కర్రీ మేము అరటికాయ కర్రీ చేసుకున్నాము. అరటికాయ మామూలుగా అయితే నాకు ఫ్రైలాగా కానీ నార్మల్ కర్రీలాగా చేస్తే నాకు నచ్చలేదన్నమాట లాస్ట్ టైం, అందుకని ఈసారి ఏం చేసామంటే దాంట్లో కొంచెం చింతపండు రసం వేసుకున్నామన్నమాట. ఇలా చింతపండు రసంతో చేస్తే నాకు కొంచెం నచ్చింది. అంటే చెప్పాను కదా నాకు ఫస్ట్ నుంచి మెటాలిక్ టేస్టే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, అందుకని చెప్పి ఇప్పుడైతే నేను తినగలిగానమాట. ఏదోలాగా తిన్నాం కదా చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పి మొత్తానికైతే ఇలా వేసుకుని తిన్నాం ఈరోజు. ఇది మెటర్నిటీ పిల్లో. ఇదేంటంటే నేను 7th మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ అలా తీసుకున్నాను. ఎందుకంటే నాకు 7th మంత్ నుంచి కొంచెం బేబీ వెయిట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది అనమాట. అందుకని అంతకుముందు అయితే నాకు ఎలా అంటే పడుకున్నప్పుడు ఇలా సైడ్కి బేబీ వెయిట్ అంత పడినట్టు అలా ఎప్పుడు అనిపించలేదు. ఈ 7th మంత్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం బేబీ వెయిట్ సడన్గా ఇంక్రీజ్ అయిపోయి ఇలా పక్కకి నేను సైడ్కి తిరిగి పడుకుంటాను కదా, సైడ్కి తిరిగి పడుకోగానే బేబీ వెయిట్ అంతా ఒకవైపు పడినట్టు అనిపించేది. నాకు కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం కంగారుగా ఉండేది. నార్మల్ పిల్లోస్ పెట్టుకుని అలా ట్రై చేశాను, కాకపోతే అవి పెట్టుకున్నప్పుడు కూడా నాకు ఎలా అయిందంటే వెయిట్ అంతా ఒకే సైడ్ పడిపోయి ఏదో కంప్రెస్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకని ఇంకా ఇలాంటిది చూద్దామని చెప్పి తీసుకున్నాడు. అలా ఒక సైడు నార్మల్ పిల్లో వేసుకుని అలా సైడ్ తిరిగి పడుకోగానే కిక్స్ బాగా తెలుస్తుంటే ఇంకో సైడ్ తిరుగుతుంటే మళ్ళీ ఇటువైపు తెలుస్తుండేది అనమాట. అలా ఒకరోజైతే నైట్ ఆల్మోస్ట్ నేను
మెలకువతోనే ఉన్నాను. అంటే ఎటు తిరిగినా కానీ నాకు పడుకోవడానికి రావట్లేదు. అప్పటిదాకా నాకు ఇంత ఇష్టం అవ్వలేదు, మామూలుగానే అనిపించింది. అంటే నేను లేవడము, కూర్చోవడం, పడుకోవడం అంతా చాలా క్యాజువల్గానే జరిగిపోయింది. కొంచెం ఇలా కూర్చున్నప్పుడు మాత్రం అనిపించేది, కానీ పడుకున్నప్పుడు మాత్రం నార్మల్గానే పడుకునేదాన్ని. అందుకని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాము. అండ్ వేరేది మెటర్నిటీ పిల్లో పెద్దది ఉంది కదా, అదైతే ఓకే బాగానే ఉంది, ఎక్కువగా బ్యాక్ పెయిన్ రాకుండా బాగా యూజ్ అయింది. కాకపోతే నాకు ఇది వేసుకున్న తర్వాత చెప్పాను కదా, ఇది సైడ్ తిరిగితే బేబీ వైట్ అంతా ఒకవైపు వచ్చేసి అలా అనిపించేది అనమాట. అందుకే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము. అండ్ ఇదేంటంటే ఇక్కడ సపోర్ట్ బాగా ఇచ్చింది. అండ్ మన కంఫర్ట్ని బట్టి దీన్ని కొంచెం ముందుకు వెనక్కి అలా పొట్ట కిందకి జరుపుకున్నాం అనుకోండి, బాగుంది. ఇది కొనడానికి చూసినప్పుడు మేము ఏమనుకున్నాం తెలుసా, సేమ్ చాటలాగానే ఉంది ఇది అని అనుకున్నాం. చూడడానికి చాట షేప్లో ఉంది కదా, అందుకని అలా అనిపించింది. అండ్ ఒకవైపు ఎడ్జ్ ఇలా షార్ప్గా ఉంది కదా, అండ్ ఇంకో వైపు ఎక్కువ హైట్ ఉంది. సో దీన్ని మనం బెల్లి కిందకి ఎంత కావాలి అంటే అంత మూవ్ చేసుకోవచ్చు అనమాట. అలా మూవ్ చేసుకుని మనకి ఎక్కువ ప్రెజర్ పడకుండా కంఫర్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. బేబీ వెయిట్ పెరుగుతున్నప్పుడు ఇంకా చాలా పిల్లోస్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా నేను ఏం చేశానంటే ఆల్రెడీ పెద్ద మెటర్నిటీ పిల్ల ఉంది కదా, దాని కింద ఈ చిన్న పిల్లో పెట్టానన్నమాట. అప్పుడు ఈ చిన్న పిల్లో పైన నేను కొంచెం బెల్లీ సపోర్ట్ తీసుకుని ఆ తర్వాత బ్యాక్ పెయిన్ రాకుండా పెద్ద మెటర్నిటీ పిల్ల కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇలా కూడా నాకు మంచిగా కంఫర్టబుల్గా అనిపించింది. నాకు మెయిన్గా ఎందుకు తీసుకోవాలి అనిపించింది అంటే మళ్ళీ ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంది, ఇన్ కేస్ అంటే ఇక్కడ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను స్ట్రెయిన్ అవుతూ వర్క్ చేయలేను కదా, అందుకని చెప్పేసి నేను మళ్ళీ అంటే ఇంట్లో అంటే నేను చేయకపోయినా ఓకే, కానీ ఆఫీస్లో అయితే ఊరుకోరు కదా ఎవరు ఫ్రీగా వచ్చి కూర్చుంటాను అంటే, అందుకని చెప్పి ఇంకా ఇవి అయితే తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి యూస్ఫుల్గానే ఉన్నాయి. ఈరోజు ఒక చిన్న డిఐవై ఉంది, అది కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు ఇప్పుడే కదా పాలు తాగాను, ఒక 45 మినిట్స్ అయింది అంతే. తర్వాత తింటా. మేము ఇంకా ఎప్పుడైనా రెడీగా ఉండాలి అని చెప్పి డాక్టర్ అన్నారు కాబట్టి 37th వీక్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడైనా పెయిన్స్ రావచ్చు, అందుకని చెప్పి రెడీగా ఉండు అని చెప్పి చెప్పిందనమాట. అందుకని ఇంకా మేము ఇల్లు కూడా క్లీన్ చేసుకునే పనిలో ఉన్నాము. అంటే కొన్ని కొన్ని ఇప్పుడు 6 to 7 మంత్స్ అయింది, ఎక్కువగా ప్రతిదీ డీప్ క్లీనింగ్గా చేయలేం కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాము కొన్ని. ఎందుకు అంటే అప్పుడు నేను కూడా ఒక్కదాన్నే ఉన్నాను అండ్ మా తేజ ఇంట్లో లేడు, చాలా రోజులు ఇంకా నాకు కూడా అస్సలు చేత కాలేదు చేయడానికి, అందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అన్నమాట. తర్వాత చూద్దాం అని చెప్పి అందుకని చెప్పి ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఇంకా డీప్ క్లీనింగ్కి రెడీ చేసుకుంటున్నాం. అండ్ బేబీ ఇంట్లోకి వచ్చినప్పుడు మంచిగా నీట్గా క్లీన్గా ఉండాలి కదా, వాళ్ళకి ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా, డస్ట్ ఎలర్జీస్ అలా రాకుండా క్లీన్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మొత్తానికైతే ఇలా రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ ఆరోమాక్ పెట్టాను కదా ఇందాక, అది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? బేబీ మూవ్ అవుతుందన్నమాట, అందుకని చెప్పి నాకు ఎప్పటి నుంచో క్యాప్చర్ చేసుకోవాలి అని ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు కుదిరింది. నాకు ఈ మూమెంట్స్ అన్నీ 7th మంత్ నుంచి కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసేవన్నమాట. నాకు తింటున్నప్పుడు కానీ, తిరుగుతున్నప్పుడు, ఈవెన్ ఆఫీస్లో నడుస్తున్నప్పుడు కూడా ఫుల్గా తెలిసేవన్నమాట ఎప్పుడైనా క్యాప్చర్ చేసుకోవాలి అని అనిపించేది. కాకపోతే ఎప్పుడు ఫోన్ దగ్గరలో ఉండదు కదా, అలా నేను చాలాసార్లు చేయలేకపోయాను. అందుకని ఈ వీక్లో అయితే చాలాసార్లు చేసుకోగలిగాను, నేను మంచి క్యాప్చర్ చేసుకోగలిగాను. మా తేజాకి అయితే చాలాసార్లు చూపించాను, ఇలా కిక్ చేస్తుందో చూడు బేబీ ఎంత క్యూట్గా ఉంది, ఎంత మంచి తంతున్నారు లోపల నుంచి అని చెప్పేసి చెప్తూ ఉండేదన్నమాట. చాలాసార్లు మేమిద్దరం అబ్జర్వ్ చేసాము. కాకపోతే ఇలాంటిది మనకి ఓ మెమరీగా ఉండిపోతే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నాకు క్యాప్చర్ చేసుకోవాలని ఎప్పటి నుంచే ఉందన్నమాట. మొత్తానికి ఈరోజు క్యాప్చర్ అయింది అండ్ ముందు రోజు క్యాప్చర్ అయింది, ఆ వీక్లో చాలాసార్లు ఇలాగే అయిందనమాట. ఈ మూమెంట్ని నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవాలనుకున్నా కానీ చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంటుంది కదా.